నిజంగా చాలా దురదృష్టకరమైన ఒక ఇన్సిడెంట్ విజయవాడలో జరిగింది. ఒక ఆడపిల్లగా, ఆడపిల్ల ఉన్న తల్లిగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఇలాంటివి జరగకూడదని మనమందరం కూడా చాలా గట్టిగా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరీ గట్టిగా ఆలోచించారు కాబట్టి మనకి దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది, దిశ యాప్ తీసుకురావడం జరిగింది, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకురావడం జరిగింది. అదే కనుక మనకు దిశ చట్టాన్ని కేంద్రం ఇప్పటికీ ఆమోదించుంటే ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ ఊరేసేదానికి అవకాశం ఉండేది. కానీ ఆ చట్టం లేట్ అవుతున్నా కూడా దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా ఆడవాళ్ళకి అండగా నిలబడి 18 పోలీస్ స్టేషన్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దిశ యాప్ 5 times మనము షేక్ చేసినా చాలు, మనం అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఫోన్ చేసే పరిస్థితి లేకపోయినా వాళ్ళని కాపాడాలని దాదాపుగా 900 మందిని మనం కాపాడగలిగాం. నేను అందుకే పిల్లలకు చెప్తున్నాను, మీకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్లు కానీ దిశ పోలీస్ స్టేషన్ని మీకేదైనా అనుమానాస్పదంగా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టో, ఫాలో అవుతున్నట్టో, ట్రాప్ చేస్తున్నట్టో మీకు డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి మీరు కనుక దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా లేదా దిశ యాప్ని యూజ్ చేసినా మీకు ఖచ్చితంగా 5 to 10 మినిట్స్లో పోలీస్ వచ్చి కాపాడుతుంది. అలా కాకుండా అమాయకంగా ట్రాప్లో పడిపోయి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఇలా పిల్లలు బలైపోతుంటే నిజంగా చాలా బాధిస్తుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కూడా వాళ్ళు వాటిని యూజ్ చేసుకోలేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అందరికీ కూడా బాధేస్తుంది. కానీ మన ఇంట్లోనే మనం చూస్తాం, 5 మంది ఉంటే 5 మంది ఒకలాగుండం. సో 5 కోట్ల జనాభాలో ఉన్మాదులు ఉన్నారు. అలాంటి ఉన్మాదుల్ని ఏరి పారేయాలి అంటే దిశ చట్టాన్ని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తొందరగా ఆమోదించాలని కోరుకుంటున్నా. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లని రాజకీయంగా వాడుకోవటం అనేది చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన తీరు చూస్తుంటే సిగ్గుచేట అనిపించింది. ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆడపిల్లల రక్షణ కోసం ఏ రోజు ఎటువంటి చర్య చేపట్టని చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి ఏం అర్హత ఉందని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మొన్న విజయవాడలో ఆయన కార్పొరేటర్గా కంటెస్ట్ చేసిన వాడు తన ఫ్లాట్స్లో ఒక అమ్మాయిని లిఫ్ట్లో వేధిస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాని చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు వచ్చాడని నేను అడుగుతున్నా. ఆ ఉన్మాదులు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని. ఉన్మాదులు ఎవరయ్యా బాబు? ఉన్మాది అంటే నువ్వు, నీ ఎమ్మెల్యే చింతమనేని ఒక వనజాక్ష అనే ఎంఆర్ఓని ఇసుకలో వేసి కొడితే నువ్వు ఇంటికి పిలిచి ఆమెను బెదిరించి సెటిల్మెంట్ చేసిన ఉన్మాదివి నువ్వు. కాల్మని సెక్స్ రాకెట్లో మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు ఇన్వాల్వ్ అయ్యి 200 మందికి పైగా ఆడపిల్లల సిడీసు ఇదే గౌతమ్ సవాంగ్ గారు బయట పెట్టారు. అలాంటిది మీరు వాళ్ళందరినీ కాపాడటం కోసం ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసిన వాళ్ళని కాపాడి దాన్ని ప్రశ్నించిన నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసిన ఉన్మాది ఎవరయ్యా? నువ్వు చంద్రబాబు నాయుడు. ఇలా నువ్వు ఉన్మాది కార్యక్రమాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జనాలేమి పిచ్చోళ్ళు కాదు నువ్వు చెప్పేది నమ్మటానికి. ఎందుకంటే నీ హయాంలో, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, రేపులు జరిగినా, అన్నీ కూడా నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో, ఎంపీలో, కార్పొరేటర్లో లేదా కార్యకర్తలో క్లియర్ కట్గా ప్రతిదీ కూడా ప్రూఫ్తో వచ్చినా కూడా నువ్వు ఏం చేసావు? ఎవరినైనా ఒక్కరినైనా శిక్షించావా? ఏ రోజైనా ఆడపిల్లకి అండగా నిలబడ్డావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లని గౌరవిస్తున్నారు, రాజకీయంగా పైకి తెస్తున్నారు, వాళ్ళకి భద్రత ఏర్పాటు చేయడానికి ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అవి మీరు ఎవడైనా ఒక ఉన్మాది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఇమీడియట్గా 24 అవర్స్లో వాడిని అరెస్ట్ చేసి వాడిని కోర్టుకు సబ్మిట్ చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థిక సహాయాన్ని అందించి ఆ బాధితురాలకి ఏ విధంగా ఆరోగ్య మెరుగుపరిచే విధంగా హెల్త్ వైజ్ కూడా సపోర్ట్ చేస్తూ ఏ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ఇంటికి అన్నలాగా, తమ్ముళ్లాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు అనుకో ఇలా మాట్లాడటం అనేది ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. భవిష్యత్తులో ఆ 23 సీట్లు కూడా చంద్రబాబు నాయుడికి రావని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆడపిల్లని, ఆడపిల్ల పుట్టుకనే ప్రశ్నించిన వాడి నువ్వు,
కోడలు మగపిల్లాన్ని కంటే అత్త సంతోషిస్తుందని మాట్లాడిన వాడివి నువ్వు. నీకు ఆడపిల్ల అంటే ఏంటో తెలియదు, నీకు ఆడపిల్ల లేదు కాబట్టి ఆవిడ గురించి తెలియదు, ఆవిడ గొప్పతనం తెలీదు, ఆవిడ గురించి అభిమానం కూడా నీకు లేదు కాబట్టి ఈరోజు కొత్తగా నీకేదో ప్రేమ ఉన్నట్టు పరిగెత్తు రావద్దు. ఈరోజు నీ అవసరం ఈ రాష్ట్రానికి ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కోవిడ్ వచ్చినా, ఎప్పుడు వరదలు వచ్చినా, ఎప్పుడు ఏది జరిగినా నువ్వు ఎవరికి సపోర్టివ్గా లేవు, ఎవరికి ఒక భరోసాను కల్పించలేదు. ప్రతిదీ రాజకీయం చేయడానికే ప్రయత్నిస్తున్నావు కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను తల్లిదండ్రులకి ముఖ్యంగా ఆడపిల్లలకి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు ఏమాత్రం అనుమానంగా ఉన్నా లేదా మిమ్మల్ని ఎవరైనా అనుమానాస్పద ఏరియాలకు అంటే ఆటోలు ఎక్కుతారు, కార్లు ఎక్కుతారు, వెళ్ళినప్పుడు ఏదైనా మీకు డౌట్ ఉంటే ఇమీడియట్గా దిశ యాప్ని యూజ్ చేయండి. అలాగే ఎవరినైనా ప్రేమించి గుడ్డిగా నమ్మి తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళి బలి అవ్వద్దని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే 5th క్లాస్ చదివే అమ్మాయి ఒక హాస్పిటల్లో వర్క్ చేసే మామూలు వర్కరు ట్రాప్లో పడి ఏ విధంగా వెళ్ళి తన జీవితాన్ని బలి చేసుకుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికన్నా మన మీద ఎక్కువ ప్రేమ ఉండేది తల్లిదండ్రులకి. కాబట్టి ఏదున్నా తల్లిదండ్రులతో డిస్కస్ చేయండి, మొహమాట పడకుండా. లేదు దిశ యాప్ ద్వారా సేవ్ కాండి. ఎందుకంటే ఈరోజు మేమందరం మీకోసం రక్షణ కల్పించాలి, మీకు మహిళా సాధికారత దిశగా మిమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుకున్న సైన్యం అందరూ కూడా. సో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీ ద్వారా ఈ సమాజంలో ఆడపిల్ల ధైర్యంగా బయటకు వచ్చే విధంగా మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.